रामाराव गारु चेप्पारु एं चेप्पारु चनिपोये मुंदु चेप्पारु ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయన 14వ తేదీ ఏదో సంక్రాంతి పురస్కరించా 13వ 14వ ఇంటర్వ్యూ మాట్లాడాడు జామాత దశమ గ్రహ అని అంటే అల్లుడు 10వ గ్రహం అని చెప్పి ఇంకా నీకు సిగ్గులేదు రామారావు ఫోటోలంతా పెట్టుకున్న ప్రయత్నం చేశావు మళ్ళా రామారావు ఫోటోలు రామారావు స్టాచ్యూలు పెట్టుకొని ఎన్నికలకు పోతాడు అసలు నీకు సిగ్గుందా ఇలాంటి రాజకీయాలు ఎవరైనా చేస్తారా మన ఇద్దరికి పోల్చుకుంటే కూడా ఈ జిల్లాలో నేను ఎప్పుడైనా ఆ విధంగా వ్యవహారం చేశానా ఒక క్రెడిబిలిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి పాలిటిక్స్ లో నీకు అది లేదు నీ వ్యవహారం అంతా చీకటి ఒప్పందాలు చీకటి పనులు చేయడం తప్ప బహిరంగంగా ఓపెన్ గా మాట్లాడుతా ఉన్నా నేను ఒకవేళ దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే కూడా నేను మళ్ళా రేపు మీతో మాట్లాడతా కరెక్ట్ నేను చెప్పింది పొరపాటే ఒప్పుకుంటానండి అది కూడా లేదు ఎవరితోనో మాట్లాడేస్తావు ఎవరితోనో తిట్టిస్తావు ఇంకో పార్టీ వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడతావు 24 23 మంది శాసనసభ్యులు తీసుకుపోతావు వాళ్ళను 4 మంత్రి పదవులు ఇస్తావు ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నీ మాదిరి నియమ నీతి నియమాలు వదిలేసి చేస్తే నీ దగ్గర ఎందు మిగులుతారు శాసనసభ్యులు అని అడుగుతున్నాను చేయడు మేము చెప్తేనే ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు జరిగిన సిఎల్పి మీటింగ్లోనే వారు నా పేరే చెప్పేశారు నీ చెప్పలే అనుకున్నాను నేను నవ్వుకుంటా గమ్మున వెనకాల కూర్చొని నవ్వుకొని ఉంటే ఆయన అదో రామచరణ నవ్వుతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడాడు మరి అలాంటి వ్యక్తి ఈరోజు కూడా ఆ నీతి నియమాలకు కట్టుబడి ఉన్నాడు ఒక విలువలు కలిగిన రాజకీయం చేయాలని ఉన్నాడు చెప్పిన మాట కాపాడుకోవాలని ఉన్నాడు ఎందుకు చేయలేదు చెప్పండి 100 సంవత్సరంలో 90% ఆయన ఎన్నికల హామీలనే అమలు చేశాడు నువ్వేం చేశావు చంద్రబాబు నాయుడు 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టో ఏదైనా పూర్తిగా అమలు చేసావా రైతులను మోసం చేశావు యువకులను మోసం చేశావు గోడల మీదంతా రాపించుకున్నావు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఆ బాబు వచ్చాడు జాబులు రాలేదు ఉన్న జాబులు పోయినాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలకి మన ముఖ్యమంత్రి గారు వచ్చారు 3 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అది కూడా నాకు సంబంధించిన శాఖలోనే మరి నీకు ఆయనకు నక్కకు నాగలోకు అనుకున్నంత వ్యత్యాసం ఉంది నువ్వు ఇంకా మీదటైనా ఇట్లా కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు చేయొద్దు పో ప్రజల దగ్గరకు పో బాగా వ్యవహారం చేయి ప్రజలందరినీ కూడా మెప్పించు నేను ఆ మాదిరి చేస్తాను ఈ మాదిరి చేస్తాను అప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏదో విధంగా చేస్తూ ఉన్నాడని చెప్పు వాళ్ళు ఆదరిస్తే మాకేం ఇబ్బంది లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజలు మెచ్చుకుంటే మళ్ళా తిరిగి అధికారం లేకొస్తారు మరి ఆ విధంగా చేయకుండా నేను మీడియాను అడ్డం పెట్టుకుంటాను ఆ ఎల్లో పేపర్లు అడ్డం పెట్టుకుంటాను ఆ దానికి సంబంధించిన కుట్రదారులందరినీ పెట్టుకుంటాను ఇలాంటి రఘురామకృష్ణరాజు మాదిరి ఉండేవాళ్ళను వాళ్ళ ద్వారా నేను వ్యవహారం చేస్తాను వాళ్ళతోనే నేను మళ్ళా అధికారం లేకొస్తానని నువ్వు కలలు కంటా ఉన్నావు అంటే నువ్వు సచ్చిందాకా నీకు అధికారం రాదు నువ్వు ఏ విధంగా సస్తావో కూడా ఈ జామాత దశమగ్రహ అని ఏదైతే చెప్పాడో రామారావు గారు జరుగుతుంది తప్పకుండా అని చెప్పి తెలియజేస్తున్నాను ఆయనని పిచ్చి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకు నా కుర్చీలో అసలు ఎందుకు కూర్చున్నావు దిగిపో నోరు అదుపులో పెట్టుకోమని కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ మీద ఏమన్నా మీరు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా